హలో అండి, వెల్కమ్ టు ఇంటి చిట్కాలు. ఇవాళ మనం వెయిట్ లాస్ చిట్కాలు తెలుసుకోబోతున్నాం అండి. రోజు ఇవి తినండి, బరువు తగ్గడం గ్యారంటీ. అయితే రోజు ఏం తినాలి, ఏ పదార్థాలు తినాలి, దానివల్ల బరువు తగ్గుతామా లేదా అన్నది మనం ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం అండి. మన శరీరంలో కొవ్వుకి విటమిన్ సికి లింక్ ఉంటుందండి. అయితే విటమిన్ సి సమృద్ధిగా ఉంటే అది శరీర బరువుని బ్యాలెన్స్ చేస్తుంది, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. వేరే దారి లేక జంక్ ఫుడ్ తింటున్న వారికి రెగ్యులర్గా ఎక్సర్సైజులు చేయలేకపోతున్న వారికి వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతూ ఉంటుంది. అయితే మనం తినే ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉండాలి, విటమిన్లు మినరల్స్ కలిగి ఉండాలి. మీకు తరచుగా అలసట వస్తున్నా, మాటిమాటికి మూడ్ మారిపోతున్నా, కండరాల్లో నొప్పులు వస్తున్నా, జుట్టు స్కిన్ ఎండిపోతున్నా, మీకు విటమిన్ సి తగ్గిపోతున్నట్లు లెక్క. మన శరీరానికి విటమిన్ సి రెగ్యులర్గా అవసరం. ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచడమే కాదు, శరీర కణాలు అలాగే పాడవకుండా చేస్తుందండి. అంతేకాదు అధిక బరువును తగ్గించి బాడీ మెటబాలిజాన్ని సరిచేస్తుంది. విటమిన్ సి రెగ్యులర్గా తీసుకోవడానికి ఈ పండ్లు మనం తినాలి రెగ్యులర్గా. అధిక బరువు తగ్గడం ఎలా అని అనుకుంటే, నిమ్మకాయ. మన మార్కెట్లో ఏడాది మొత్తం దొరికే వాటిలో నిమ్మకాయలు ఒకటి. వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుందండి. పైన చెప్పిన ప్రయోజనాలతో పాటు ఇంకా చాలా ఉపయోగాలు ఉంటాయి. నిమ్మకాయల రసం తీసుకుంటే, అందువల్ల రెగ్యులర్గా నిమ్మరసం తాగాలి. కొద్దిగా చక్కెర లేదా సాల్ట్ వేసుకుని తాగొచ్చు. ఉసిరి, ఇది అద్భుత ఔషధ గుణాలున్న కాయ అండి. ఉసిరికాయల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఉసిరికాయలు తిన్నా, వాటి రసం తాగినా బాడీలో చెడు బ్యాక్టీరియా చచ్చిపోతుంది, వైరల్ ఇన్ఫెక్షన్ వంటివి రావు, దగ్గు జలుబు కూడా మాయమవుతాయండి. అందువల్ల వీలు దొరికినప్పుడల్లా ఉసిరికాయలు తినండి. అలాగే చెర్రీస్, ఎరుపు రంగులో మెరిసిపోయే ఈ పండ్లలో పోషకాలు మిండుగా ఉంటాయండి, విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. రోజు వీటిని తింటే మనకు కావాల్సిన విటమిన్ సి బాడీకి అందుతుంది, కాకపోతే ఇవి కాస్త రేటు ఎక్కువ, అందువల్ల వీటిని ఎక్కువ మంది కొనుక్కోరు. అయినప్పటికీ వీలైతే అప్పుడప్పుడైనా వీటిని తీసుకోవడం చాలా మంచిదండి. మిగతా విటమిన్ లాగా విటమిన్ సి మన శరీరంలో స్టాక్ ఉండదు, బాడీలో వేడి పెరిగితే విటమిన్ సి బయటకు వెళ్ళిపోతుందండి. అందువల్ల దీన్ని మనం రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాల్సిందే. పెద్దవాళ్ళకు రోజుకు 40 మిల్లీగ్రామ్ విటమిన్ సి అవసరం. అయితే ఇదే విటమిన్ ఎక్కువగా తీసుకున్నా కడుపు నొప్పి, డయేరియా వంటివి వస్తాయి, కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా సరిపడా తీసుకోవాలండి. ఈ ఆహారాలు మనం రోజు రెగ్యులర్గా మనం డైట్లో ఉంటే బరువు తగ్గడం చాలా గ్యారంటీ అండి, వీలైతే పాటించండి. అలాగే ఉదయాన్నే ఏం తినాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏ ఫుడ్ తింటే మనం బరువు తగ్గుతాం అన్నది కూడా మనం మన జీవితంలో ఇంపార్టెంట్ అండి. అయితే మార్నింగ్ డైట్ ఏంటి, తినడం మానేస్తే బరువు తగ్గిపోతామని చాలామంది అనుకుంటుంటారు కదా, అది నిజం కాదండి. చెప్పాలంటే సరైన ఆహారం తింటేనే ఆటోమేటిక్గా బరువు తగ్గగలరు. అయితే ఎక్సర్సైజ్, వర్కౌట్ వంటివి తప్పనిసరిగా చేయాలి. అలాగని అతిగా వర్క్ ఫుడ్స్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎక్కువ వర్క్ ఫుడ్స్ వల్ల బరువు తగ్గడం సంగతేమో కానీ ముందు నీరసం, డిహైడ్రేషన్ వంటివి వచ్చేస్తాయి, ఆకలి పెరిగి ఇది వరకటి కంటే ఎక్కువ తినేస్తారు. అందుకే ఏం తినాలి, ఎంత తినాలి వంటి విషయాలపై మంచి అవగాహన కూడా ఉండాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోగలం. అందుకోసం ఏం చేయాలో, ఎలాంటి ప్లాన్ చేసుకోవాలో ఒకసారి మనం తెలుసుకుందాం. హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలండి. బరువు తగ్గాలంటే ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారమే తీసుకోవాలి, ఎందుకంటే ప్రోటీన్ త్వరగా జీర్ణం కావు, వాటిని జీర్ణం చేయించేందుకు మన బాడీ ఎక్కువ క్యాలరీస్ వాడుతుంది, అందువల్ల బరువు తగ్గుతారు. ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ కంటే ప్రోటీన్స్ ఎక్కువసేపు ఆకలి లేకుండా చేస్తాయి. గుడ్లు, యోగర్ట్, మిల్క్ షేక్స్ వంటివి ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ ఎక్కువగా తినడమే మంచిదని డాక్టర్లు కూడా చెప్తున్నారు. అలాగే షుగరీ డ్రింక్స్, ఫ్రూట్ జ్యూస్ అవాయిడ్ చేయాలండి. ఒకటే మాట, షుగర్ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మేలు, ఎంత తక్కువ తీసుకుంటే అంత మేలు. షుగర్ బదులు నల్లబెల్లం వాడటం ఇంకా మేలు. కూల్ డ్రింక్స్, షుగర్ కలిపిన ఫ్రూట్ జ్యూస్ల వంటివి వీలైనంత వరకు తగ్గించుకోవాలండి.
టెట్రా ప్యాకెట్లో ఉన్నది 100% రియల్ ఫ్రూట్ జ్యూస్ అని చెబుతూ ఉంటారు కంపెనీల వారు. అది నిజం కాదు. 100% జ్యూస్ వాడితే అది నిల్వ ఉండదు. కాబట్టి మ్యాక్సిమం 24% ఒరిజినల్ జ్యూస్, మిగతావి సింథటిక్ కలర్స్, షుగర్, కెమికల్స్ వంటివి వాడుతూ ఉంటారు. సపోజ్ మీరు 60 రూపీస్ పెట్టి ఓ లీటర్ జామకాయ జ్యూస్ టెట్రా ప్యాకెట్ కొంటే అందులో మీకు లభించే ఒరిజినల్ జ్యూస్ 200 ml మాత్రమే. మిగతాదంతా షుగర్ కలర్సే కాబట్టి అవి మీకు మేలు చెయ్యవు. అదే 60 రూపీస్ పెట్టి మీరు జామకాయలే తీసుకొనుక్కుంటే మీకు కనీసం కేజీ అయినా వస్తాయి. అంటే మీకు 4 రెట్లు ఎక్కువ ప్రయోజనం కూడా కలుగుతుంది. ఒరిజినల్ జామ్ తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు. అలాగే వాటర్ 1/2 hour బిఫోర్ మీల్స్ తాగాలండి. రోజంతా నీరు తాగుతూనే ఉండాలి. ఫలితంగా బరువు తగ్గుతారు, పైగా చర్మం ఆరోగ్యంగా ఉండి మెరుస్తుంది. సాధారణంగా బ్రేక్ఫాస్ట్ తర్వాత మనం ఏమీ తినం. భోజనానికి 1 గంట ముందు మంచినీళ్ళు తాగితే ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. ఇవండి డైట్ చిట్కాలు. మళ్ళీ రేపు మరికొన్ని చిట్కాలతోటి మీ ముందు ఉంటాం. థ్యాంక్ యూ.